అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి తన లాయర్ తో బెయిల్ పేపర్స్ ను పిఎస్ కు పంపించారు ఆర్జీవీ. ఈ నెల 9న పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రావికమతం పిఎస్ కు హాజరు కావాల్సిన ఆర్జీవీ బెయిల్ పేపర్స్ ను పోలీస్ స్టేషన్ కు లాయర్ తో పంపించారు. ఆర్జీవీపై మరో కేసు నమోదైంది. అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి తన లాయర్తో బెయిల్ పేపర్స్ను పిఎస్ పంపించారు ఆర్జీవీ. ఈ నెల 9న పోలీసు కేసు నమోదు చేశారు. నిన్న రావికమతం పిఎస్కు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ బెయిల్ పేపర్స్ను ఆర్జీవీ పోలీస్ స్టేషన్కు తమ లాయర్తో పంపించారు. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఎస్, అనకాపల్లి జిల్లాకు సంబంధించి రాంగోపాల్ వర్మపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన ఫోటోలు ఎవరైతే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్పింగ్ చేయడంతో పాటు వారిపై అనుచితంగా వ్యవహరించారంటూ కూడా టీడీపీ నాయకులు స్వయంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆ కేసును రావికమతం పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలోనే రావికమతం పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఈరోజు విచారణకు రావాలంటూ 41 నోటీసులను రాంగోపాల్ వర్మకు రావికమతం పోలీసులు అందజేయడం జరిగింది. అయితే తాను షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల తాను విచారణకు హాజరు కాలేనని, అంతేకాకుండా తనకు వారం రోజుల పాటు కూడా ఈ వెసులుబాటు కల్పించాలంటూ కూడా తన లాయర్ ద్వారా ఆయన సమాధానం పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మద్యపాడులో సైతం కూడా రాంగోపాల్ వర్మ మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో సైతం కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సోషల్ మీడియాలో ఫోటోలు మార్పింగ్ చేసి అనుచితంగా వ్యవహరించడంతో పాటు వాళ్ళు మనోభావాలను దెబ్బతినే విధంగా, అంటే తమ నాయకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆర్జీవీ వ్యవహరించారంటూ కూడా ప్రస్తుతానికైతే కేసును అయితే నమోదు చేశారు. రావికమతం పోలీసులు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ సైతం కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అందుబాటులో లేకపోవడం, అంతేకాకుండా తన లాయర్ ద్వారా నోటీసులను సైతం కూడా పోలీసులకు అందజేశారు. తన లాయర్ ద్వారా ఏదైతే వారం రోజులు తర్వాత తాను విచారణకు హాజరవుతానని, వారం రోజులు తనకు సమయం కావాలంటూ కూడా లాయర్ని అయితే కోరడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక విశాఖ జిల్లా వ్యాప్తంగాను అటు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సైతం కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తమ నాయకులను ఎవరైతే కించపరిచారో వారందరి మీద కూడా ఇప్పటికే కేసులు అనేవి నమోదు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు లా విద్యార్థిని సైతం కూడా కొడాలి నాని మీద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా ఇటు జిల్లా నాయకులు ఎవరైతే టీడీపీకి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ సైతం కూడా ఆర్జీవీ మీద అయితే కేసు అనేది ఫైల్ చేశారు. ప్రస్తుతానికి ఆయన విచారణకు వారం రోజుల తర్వాత హాజరవుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక మద్యపాడు పోలీసులు పిఎస్లో కేసు నమోదు చేసిన తర్వాత విచారణకు హాజరు కావాలంటూ ఆయన వివరణ కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఆయన హైకోర్టును ఆశ్రయించడం, అంతేకాకుండా ఆయన ఒక పిల్లని సైతం కూడా క్యాష్ పిటిషన్ కూడా వేసిన నేపథ్యంలో దాన్ని కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు నమోదైన తర్వాత రాంగోపాల్ వర్మ ఏం చేస్తారనే దాని మీద కూడా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మరొకవైపు పోలీసులు సైతం కూడా ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఆయన హాజరు కావాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.